एनटीआर जिल्ला जिल्लालो वेल्लंपल्ली श्रीनिवासराव गारु आध्वर्यंलो जगनमोहन रेड्डी गारु आदेश मेरे को एनटीआर जिल्लालो विजयवाड़ा तूर्पु नियोजकवर्गंलो मोट्टमोदटि प्लेनरी समावेशं मन तूर्पु नियोजकवर्गंलो बिंतर्ति प्रांतंलो वेदिक कार्यक्रमं जरगटं जरुगुतुंदि जिल्लालो వేదితరం గ్రామంలో ఈ యొక్క ప్లేనరీ సమావేశం పునాది వేశామో రేపు 2024కి ఎన్టీఆర్ జిల్లాలో ఏడు స్థానాలు మనం తెలుసుకుని 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఎన్టీ చంద్రబాబు గారు కలిగే విధంగా మనం కలిసి వెళ్ళే విధంగా వెళ్తాం అనే సందర్భంగా చూస్తున్నాను. దాదాపుగా ఈ యొక్క 3 సంవత్సరాలు తూర్పు నియోజకవర్గంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాం. అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలో జరిగిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి గారి రెండు తల్లిగా భావించి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరైతే మన పార్టీ తరఫున గెలిచిన కాంపిటేటర్లు లేకపోతే డివిజన్ లో కానీ పరిస్థితులు కానీ మన ఎన్ని గారు పట్టించుకోకుండా కేవలం ఇందాకే సోదరులు లాంగిరే గారు చెప్పారు ఒకరోజు ఒక చోట స్థితిస్థాపన చేస్తే మళ్ళీ 4 రోజుల అవతా అదే స్థితిస్థాపన కార్యక్రమాన్ని మళ్ళీ ఆ కార్యక్రమంలో చూపించుకుంది. పేపర్లు మాత్రమే ఫోటోలు మాత్రమే గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఫోటోలు ఇస్తే ఈరోజు నిజమైన ప్రజా పాలన ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేసిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా ఈరోజు మనందరం పనిచేస్తుంది. దాదాపుగా 350 కోట్లు మీరు కంపెనీ ఇందాకే మీరందరూ కూడా చూసే ఉండాలి వరదలు వచ్చినప్పుడు మోకాల్లో ఉన్న నీళ్లు మనందరం రోజు ముఖ్యంగా రాణిగారితో ఒక ప్రాంతం కానివ్వండి, కృష్ణంగ ప్రాంత వాసులు కానివ్వండి, ఆ రోజు మోకాలో నీళ్లు మనందరం ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడి మా కష్టాలు తీర్చే నాయకులు ఎవరున్నారా అని చెప్పని ఆ రోజు వాళ్ళు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో చెప్పలా, కానీ ఆయనే కృష్ణంగ వాసుల కష్టాలు తెలుసుకుని వాళ్ళ బాధలు తెలుసుకుని ఈ రోజు ఈ యొక్క కృష్ణంగ రిటైరింగ్ వాళ్ళు శంకుస్థాపన చేసిన ఏకైక దమ్ముల నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భంగా చెప్తున్నా. అసెంబ్లీ సాక్షిగా ఆయన కృష్ణంగ వాసుల యొక్క కష్టాలు తెలుసుకుని ఆ విధంగా చేస్తూ జరిగింది. కేవలం కృష్ణంకే కాదు, గుండెల్లో కొండ ప్రాంతం కానివ్వండి, పట్టుమట్ల కాలనీలు కానివ్వండి, వాటికి సంబంధించిన గుండెలకు సంబంధించిన కొండ ప్రాంతంలో నీళ్ల సమస్య కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, కొండ చివరి వరకు మెట్ల మార్గాలు వేసే విధానంగా కాలనీకి సంబంధించిన పార్కులు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కంటే ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇదేది మనం ఏదో మైకుల్లో మాట్లాడతామో లేకపోతే మనకు సంబంధించిన పేపర్లో మాట్లాడతామో లేకపోతే తెలుగుదేశం లాగా సోషల్ మీడియాకు పరిమితం కాదు, ఈ రోజుకి ఈ యొక్క ప్లేనరీ ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక సవాల్ విసురుతూ మీరు 5 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, 5 సంవత్సరాలు మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ యొక్క 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చినా, మీ నాయకుడు లోకేష్ వచ్చినా, లేకపోతే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు వచ్చినా మే వేదిక మీద మేము ఎవరు కూడా రావక్కల్లా, మా కార్యకర్త వచ్చి మీకు సవాల్ విసిరే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్ళామని చెప్పి సందర్భంగా చెప్పుకున్నాం. అలాంటి కార్యక్రమాలు మేము చేశాం, అలాంటి కార్యక్రమాలు మేము చేశాం కాబట్టి ఈరోజు దమ్ముగా ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు మేము కార్యక్రమాలు చేశామని చెప్పని ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి గర్వకారణం మన ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మేము చెప్పుకోగలుగుతామని చెప్పి సందర్భంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు మేము ప్రతి ఇంటికి గారు వెళ్ళి అమ్మా మేము మీకు అమ్మఒడి వచ్చింది, మీకు చేయూత వచ్చింది, మీకు ఇంటి శవం ఇచ్చాము, మీకు చేరోరు వచ్చింది, మీకు ఆత్రా వచ్చిందని చెప్పని ప్రతి ఇంటికి గారు వెళ్తుంటే
ఈరోజు పెద్దవాళ్ళు కానివ్వండి మహిళలు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు బాబు ఇదివరకు మా పిల్లలు చదువుకోవాలంటే ఎన్నో కష్టాలు పడేవాళ్ళం ఈరోజు మాకు ఒక ఇల్లు స్థలం కావాలంటే ఎన్నో కష్టాలు పడేవాళ్ళం ఈరోజు మా ఒక పిల్లలు మా ఒక పెద్దవాళ్ళు వైద్యం కోసం ఎన్నో కష్టాలు పడేవాళ్ళం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంటి నిండా మంచి నిద్రపోతున్నాం కడుపు నిండా మంచి భోజనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మా బతుకులు మారాయి ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే మేము కాదు రేపు రాబోయే తరాలు మా పిల్లల భవిష్యత్తు గారు బాగుంటుంది ఆయనే ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉండాలి అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు కోరుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన ఉందని చెప్పి సందర్భంగా చెప్పుకుంటున్నా అలాంటి పరిపాలన ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పండి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గు లేకుండా సిగ్గు శరం లేకుండా ఏదో వాళ్ళకు సంబంధించిన మీడియా ఉందనో లేకపోతే సోషల్ మీడియా ఉందని చెప్పనో కేవలం దాంట్లో ప్రచారం వరకే వాళ్ళు పరిమితమై ఆ ప్రచారం మేము చేసుకుంటే చాలు లేకపోతే ఒక 2-3 డైలాగులు వేస్తే చాలు మా పని అయిపోయిందిలే చంద్రబాబు మమ్మల్ని శభాష్ అన్నారా లోకేష్ మమ్మల్ని శభాష్ అన్నారా ఆ రోజు మా పూట గరిసిపోయిందా నెలవారు మాకు జీతం వచ్చిందనే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తున్నారు కానీ ఈరోజు నిజంగా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ఈ దేశంలో ఏ పార్టీ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పనిచేస్తుందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ఈ ఒక సందర్భమే చెప్పగలుగుతున్నాను ఈరోజు ఆ విధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తూ ముఖ్యంగా ఈ యొక్క విజయవాడ నగరంలో గతంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీ వాళ్ళే అందరూ మేయర్ వాళ్ళే కానీ ఏం చేశారు ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి అవినీతి చేసి సంక్షేమం కావాలంటే జన్మభూమి కమిటీ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే వాళ్ళ నాయకులు కాలు పట్టుకోవాలి ఒక అభివృద్ధి కార్యక్రమం కావాలంటే డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి గారి వేదిక మీద రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రండి అమ్మా ఒక అలాంటి జన్మభూమి కమిటీ కాలు పట్టుకోవాల్సిన అవసరం ఉండేది కానీ ఈరోజు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఎవరి దగ్గరికి వెళ్లకుండా కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ ప్రాంతం అనేది తేడా లేకుండా ఈ రోజు వాళ్ళందరి గారు సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఈరోజు బాబు ఇదివరకు కాళ్ళు నరిగిపోయే తిరిగే విధంగా మాకు సంక్షేమ పథకాలు వచ్చాయి పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడో వార్డు చివరి దగ్గరికి వెళ్ళి ఈ రోజు పెన్షన్ వస్తుందో రేపు పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితి మనం మాకుండేది కానీ ఈరోజు ఉదయం 1వ తారీఖు వచ్చిందంటే 5 గంటలకల్లా వాలంటీర్ వచ్చి మాకు తలుపు తట్టి మాకు పెన్షన్ ఇస్తారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఆ విధంగా పరిపాలన చేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదంతా కూడా ఆ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఈరోజు మనందరం కూడా ఎందుకంటే ప్లేనరీ అంటే కార్యకర్తల సమావేశం ఈరోజు ఏ పార్టీ అయినా ఏ నాయకుడికైనా బలం కార్యకర్తల బలం.